ప్రశాంతంగా ఉండేటువంటి దెందులూరు నియోజకవర్గంలో కొంతమంది రౌడీ షీటర్లు రావడం నియోజకవర్గంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించడం పోలీసులుండి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పోలీసుల సమక్షంలోనే ఇళ్ల మీదకి వెళ్లి ఇళ్లల్లో ఉన్నటువంటి వాహనాలను ఇళ్ళని ధ్వంసం చేయటం ఇదంతా చూస్తా ఉంటే మరి కావాలని ఒక కుట్రతో ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం జరిపిస్తున్నటువంటి దాడిగా దీన్ని భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున మరి 9:30 10 గంటల సమయంలో దాడి జరిగింది. ఈ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కి 8:38 నేను కాల్ మాట్లాడాను. ఏమండి పోలీస్ స్టేషన్ లో ముద్దాయిని తీసుకొని వచ్చి కూర్చోబెడితే పోలీసుల సమక్షంలోనే దాడి చేస్తున్నారట, వాళ్ళకి రక్షణ కల్పించే వాళ్ళు కరువయ్యారక్కడని చెప్పి నేను చెప్తే నేను డిఎస్పీని పంపించాను, మెన్నను పంపించాను, కావాల్సినంత ఫోర్స్ని పంపించాను, ఏ ఇబ్బంది రాదని చెప్పి మన ఎస్పీ గారు చెప్పడం జరిగింది. మీ ఫోర్స్ వెళ్ళిన తర్వాత, మీ డిఎస్పీ వెళ్ళిన తర్వాత మీ వాళ్ళందరి సమక్షంలోనే మరి ఈ రోజున అంత పెద్ద గొడవ జరగడానికి కారణం పోలీస్ వ్యవస్థ కాదా అని మేము అడుగుతూ ఉన్నాం. ఈ కేసులో ఎవరైతే ఆ పోలీసులు ఉన్నారో వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కూడా మేము కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాం, వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇస్తాం. ఎందుకనంటే వాళ్ళు ఈ యొక్క గొడవని ఆపకపోగా రాడ్డులతో బాధులతో వాళ్ళు వస్తుంటే దాడి చేయడానికి వాళ్ళ దగ్గర అడ్డుకోకుండా ఆయుధాలను లాక్కోకుండా వాళ్ళని ఎక్కడా కూడా నిలువునించుకోకుండా వీళ్ళు పోలీసులే వాళ్ళని ఎంటబెట్టుకొచ్చి మరి ఈ దాడి జరిపించినట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క టీవీల్లో కానీ వీటిల్లో కానీ ఈ ఫోనుల్లో కానీ మరి దాని ప్రకారం పోలీసుల మీద కూడా మేము రిపోర్ట్ ఇవ్వదలుచుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధమైనటువంటి పరిస్థితులు ఇట్లాగే కొనసాగితే మాత్రం మీరు తప్పనిసరిగా ఎస్పీ ఆఫీస్ని ముట్టడిస్తాం, కలెక్టరేట్ను ముట్టడిస్తాం, మేమేదో సింపుల్గా వదిలిపెట్టేస్తామని మీరు అనుకోవద్దు. మీరు చేయవలసిన పని మీరు చేయటంలా. ఇవాళ ఏదో ప్రాబ్లం వచ్చింది, 144 వచ్చాం, లేదా సెక్షన్ 30 ఉందని చెప్పి కోర్టు వాయిదాకి కూడా మమ్మల్ని వెళ్ళనికోకుండా ఈరోజు అడ్డుకుంటా ఉన్నారు. మీరు ఈ అడ్డుకుంటాం అనేది రాత్రి కనుక అడ్డుకుని ఉంటే